తీహార్ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కవితను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ లో కవితకు చికిత్స కొనసాగుతుంది. కవిత అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీహార్ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి అప్డేట్స్? ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ప్రాతిపదికన ఢిల్లీ ఎయిమ్స్ లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గైనిక్ సమస్య మరియు వైరల్ జ్వరంతో కవిత బాధపడుతున్నట్టు తెలుస్తుంది. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి అక్కడనే ఆమెకు ప్రస్తుతానికి వైద్య చికిత్సలు అందించారు. అనంతరం ఆమెను తిరిగి తీహార్ జైలు తీసుకెళ్లబోతున్నారు. గతంలో కూడా జూలై నెలలో దీన్ దయాల్ హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లారు. ఆ సందర్భంలో కూడా ఆమె కొంత డీహైడ్రేషన్ కావడంతో పాటు జ్వరంతో బాధపడ్డాము. అటు సందర్భంలో ముఖ్యంగా జైల్లో ఆమెకు అందిస్తున్న ప్రధానంగా ఏర్పాట్ల విషయంలో కొంత అతి ఉష్ణోగ్రతలు వేడిగా ఉండటంతో కొంత ఇబ్బందులకు గురైంది. ఆ సందర్భంలో ఆమెను మొదట హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ప్రథమ చికిత్స చేశారు. అయితే అనంతరం కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా కోర్టులో ఇట్లా కవితకు అనారోగ్య రీత్యా కొన్ని కారణాలనే సంబంధించిన మంచి హాస్పిటల్ చూపించాలని కూడా కోర్టు ముందు విజ్ఞప్తి చేసిన సందర్భంలో ట్రయల్ కోర్టు కూడా నా సందర్భంలో ఎయిమ్స్ లాంటి హాస్పిటల్లో చూపించి వెంటనే ఆమెకు సంబంధించిన నివేదికను కూడా కోర్టు ముందు ఉంచాలని గతంలో ఒకసారి ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే నాటి సందర్భంలో అనారోగ్య సమస్యలపై వీలైతే మెరుగైన హాస్పిటల్లో చూపిస్తామని కూడా కోర్టుకు చెప్పిన సందర్భం. తాజాగా ఈ రోజు ఆమె అనారోగ్యం గురి కావడంతో ఒక్కసారిగా వెంటనే ఆమెను ఎయిమ్స్ హాస్పిటల్ తరలించి అక్కడ చికిత్స అందించారు. ప్రస్తుతానికి కవిత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కూడా జైలు అధికారుల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి ఆమెను మరి కాసేపట్లో కూడా తిహార్ జైలుకు తరలించి అక్కడనే మరికొన్ని ఏర్పాట్లు చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.